సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంతమంది దర్శకత్వం వహించిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తూ ఉంటే, మరికొంతమంది దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోల్తా కొడుతున్నాయి. ఇదిలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా దర్శకత్వం వహించిన మొట్టమొదటి మూవీతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకున్న దర్శకులు కొంతమంది ఉన్నారు. ఆ దర్శకులు ఎవరంటే, ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్. అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు మరియు దర్శకుడు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పృథ్వీరాజ్ 2019వ సంవత్సరం విడుదలైనటువంటి లూసిఫర్ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది దర్శకుడిగా పృథ్వీరాజుకు డెబ్యూ మూవీ. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. నెక్స్ట్ సిబి చక్రవర్తి. ఈ దర్శకుడు డాన్ అనే మూవీతోటి దర్శకుడిగా తన కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ 2022వ సంవత్సరం విడుదలైంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇక శ్రీకాంత్ ఓదెల. ఈ దర్శకుడు తాజాగా ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన విడుదలైనటువంటి దసరా అనే మూవీకి దర్శకత్వం వహించాడు. నాని ఈ మూవీలోని హీరోగా నటించగా కీర్తి సురేష్ ఈ మూవీలోని హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.